బీజేపీ పార్టీకి ఎవరు ఏం చేయాలనో తెలుసండి, మీ సలహాలు అవసరం ఉన్నప్పుడు అడుగుతాం. ఇప్పుడు మాకు నిన్న వచ్చిన ఆర్డర్ ఇది, నిన్న సాయంత్రం వచ్చిన ఆర్డర్ ఇది. మాకు అర్థమైతే లేదు. ఇప్పుడు 2 లక్షల మెట్రిక్ టన్ లేదు బియ్యం బుక్కడు కదా, దట్ కేసీఆర్ హాస్ టు రిప్లై. ప్రొక్యూర్మెంట్ ఈస్ బీయింగ్ స్టాప్డ్ నౌ. మొన్నటి వరకు అడుకొని అడుక్కొని అడుక్కుంటే 7 లక్షల టన్లు ఎంతనో పారాబాయిల్ తీసుకుంటామని ఒప్పుకున్నారు. ఈయన రాసిచ్చినాక, నేను సప్లై చెయ్యని రాసిచ్చినాక మళ్ళా పోయి అడుక్కుంటే తెలంగాణ ప్రజల మీద ప్రేమతోటో రైతుల మీద ప్రేమతోటో వాళ్ళు 1 లక్షల టన్నులు తీసుకుంటామని వాళ్ళు ఒప్పుకున్నారు. మళ్ళీ ఇదేం లోల్లి, ఈ స్టేట్మెంట్లు గిట్మెంట్లు పగబెట్టు. ఏప్రిల్ 22, 16 ఏళ్ళ అమ్మాయి రేపు, మే 28, 17 ఏళ్ళ అమ్మాయి రేపు, మే 30, 15 సంవత్సరాల అమ్మాయి రేపు, మే 31, 16 సంవత్సరాల అమ్మాయి రేపు, మే 31, 11 సంవత్సరాల అమ్మాయి రేపు, ఆహారం, ఆరోగ్యం, ఆవాసం, దీని ఏమంట మీద అగాయిత్యం. ఇప్పటికైనా పూజలు చేస్తుంది సంతోషం, హిందుత్వం గుర్తుకొస్తుంది. ఆ ఘనత కూడా మాకే రావాలా, బీజేపీకే రావాలా క్రెడిట్ కూడా. మీ నాయన చాలా ఏం హిందూ అంటాడు, భయంకరమైన హిందువు అని ఆమె గుర్తుకు తెచ్చే బాధ్యత మేము మా వల్ల గుర్తుకొస్తుంది. మాకు మంచిదే, యూఆర్ ఫీలింగ్ బెటర్. అదే అదే సోయితోటి భయన్సాల హిందువుల మీద అఘాయిత్యాలు ఆపాలని ముఖ్యమంత్రి బిడ్డను కొడతా ఉన్నా. గ్రూప్ 1 లా ఉర్దూ తీసేయమని కొడతా ఉన్నా. సార్ దట్ ఈస్ సెకండరీ, ఫస్ట్ ఇట్ ఈస్ ఎ పాండమిక్ సిచ్యువేషన్. దాంట్లో ఫస్ట్ కడుపు నింపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, వాళ్ళ బాధ్యత తీసుకున్నారు, పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ చెక్ పెట్టుడు మీకు శాత కదండి, స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఓనర్ మీ చేతి ఉంటుంది కదా. ఇక మీరే ప్రమోట్ చేస్తుంటే ఎట్లా? ఇప్పుడు మీరు రైస్ మిల్లర్లు ఎక్కడైతే బ్లాక్ దందా నడుస్తున్నదో అవకతవకలు ఉండే కాపాడుతున్నారు కదా మీరే. ఇక అది కూడా మోడీ గారు వేయాలంటే నువ్వు జరిగిపో మరి, మా ప్రభుత్వాలు నడిపించడం మాకు శాతన అవుతుంది. అది కూడా మేమే చేయాలంటే ఎట్లా? సార్ దిస్ హాస్ బీన్ స్టార్టెడ్ అండర్ అ పాండమిక్ సిచ్యువేషన్. ఈయన పాండమిక్ సిచ్యువేషన్ లో స్టార్ట్ చేశారు. అందులో కొత్త స్కీమ్ తేవాలన్నా ఎట్లా తేవాలన్నా అంత ఆలోచన చేసే సమయం ఉండదు. ఫస్ట్ గరీబ్ బోన్ కడుపు నింపాలా, ఆ స్కీమ్ స్టార్ట్ చేశారు. దాంట్లో రీసైక్లింగ్ చేస్తున్నావు అంటే నువ్వు అంటే నువ్వు ఎటువంటి మనిషివో జస్ట్ ఊహించుకో. మరి ఏ రాష్ట్రాలలో అయితే లేవు కదండి, ఇక్కడనే ఎందుకు అవుతున్నాయి? వేరే రాష్ట్రాలలో అయితే లేవు కదా. బికాస్ ద గవర్నమెంట్, ద సన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ ప్రమోటింగ్ బ్లాక్ మార్కెట్. యూపీఎస్సీలో 22 లాంగ్వేజెస్ పైన ఉన్నాయి, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈయనకి ఇప్పుడు ఏం బుద్ధి పుట్టింది 2022లో పెట్టే నీకే? ఈయనకి ఏం కొత్తగా ఏం కలవడది, ఏం రోగం వచ్చింది, ఏం రోగం? డిస్కషన్ చేయాలి అసెంబ్లీలా, చేసిండా? ఏం రోగం వచ్చి పెట్టిండు, ఏం అవసరం వచ్చి పెట్టిండు అంటున్నా. రీజనల్ లాంగ్వేజ్ వేరు బాబు, రిలీజియస్ లాంగ్వేజ్ వేరు. రీజనల్కి రిలీజియస్కి చాలా ఫరక్ ఉంటుంది. వీళ్ళు ఎవరు కరెక్ట్ చేయలేరు, ఉర్దూ తెలుగు అందరు కరెక్ట్ చేస్తారు. హాఫ్ మార్క్ అడ్డిట్ అయితే నీ అన్నదమ్ములకు వీక్తుంది ర్యాంకు, ఓకేనా నీకు? హాఫ్ మార్క్ అడ్డిట్ అయితే నీ మీ అన్నదమ్ములకి వీక్తుంది ర్యాంకు.